ईश्वर रेड्डी चिंतलपल्ली कोल्हापुर ప్రభుత్వ పంతీరు ఏ మాకేంద్ర సే ప్రభుత్వ పంతీరు ఓటి ఇట్లా ఉంది ఓటి అట్లా ఉంది ఎలకల బోల్రా మీ ఎమ్మెల్యే పంతీరు ఎట్లా ఉంది ఎమ్మెల్యే మాకు మేము పని వ్యాపారం చేస్తారు మాకు ఏమవసరం ఎమ్మెల్యేతోని ఎవరా రైతు చేద్దం చేస్తానికి అవసరం మేము వ్యాపారం చేస్తానికి ఎమ్మెల్యేతోని అవసరం ఏముంది మాకు ఏమైనా అవసరం ఉంటే పోయి మాట్లాడతాం అది నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరు గెలుస్తారు కొల్లాపూర్లో అది అదృష్టవంతుడు ఎవడు ఉంటే వాడు గెలుస్తాడు అంతే ఎవడు ఏమన్నా అదృష్టం వాడికి వస్తుంటారు సీటు మీద కేసీఆర్ పాలన ఎట్లుంది కేసీఆర్ పాలన చెప్తాను రైతు బాధ పైరిస్తారు అది ఇస్తారు ఇస్తారు కానీ మా ఏం కథ ఏం లేదు చెప్పలేము మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తారా చెప్పలేదు చెప్పలేదు అది స్టారు ఎవరు అదృష్టం ఎవరుంటే వాడు గెలుస్తాడు ఇప్పుడు నీవు నేనేసేది కాదు తాలూకా మొత్తం వేయాలి ఒక ఎమ్మెల్యేకు ఆ 10 మంది ఎమ్మెల్యే గెలిస్తే 30 మంది ఎమ్మెల్యే వస్తే ముఖ్యమంత్రి ఎట్లా చెప్ప నీకు వస్తే చెప్పు జూపల్లి కృష్ణారావు ఇక్కడ ఎట్లుంది ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన రాజకీయ భవిష్యత్తు అడుగుబట్టింది టికెటే దొరకదు ఏదట్లా ఏ పార్టీ అడుగు అడుగు పట్టిండు వాడు 20 ఏళ్ళు పరిపాలన తాలూకా నాశనం చెప్పేటి అభివృద్ధి చేయలేదా ఏం చేసిండు ఏది లేదు వాళ్ళ వెనక ఉన్న 10 మంది మాత్రం బాగుపడదు ఆయన వెనక ఉన్న 10 మంది 20 ఏళ్ళ నుంచి కనీసం పింఛీ రోడ్కి ఇప్పలేదు ముసలిలకు కుసరావు కాబరం అంటారు కేసీఆర్ గారిది ఎట్లుంది ఇంకా పింఛీ అయితే కరెక్ట్గా వస్తుండయి రైతు బంధు కరెక్ట్గా వస్తుండయి ఇంకా మిగతా అంటే చెప్పలేము కానీ ఇంకా ఇవైతే కరెక్ట్గా వస్తున్నాయి మళ్ళీ గెలుస్తారా కేసీఆర్ ఎట్లా చెప్తే కదా ఎవరు చేద్దాం వాళ్ళ అదృష్టం అయితే గెలవచ్చు భావన కదా 90% ఉంది గెలిచే సూచన ఉంది ఎట్లా సార్ ఇక్కడ కొల్లాపూర్లో సమస్యలు ఏమున్నాయి సమస్యలు అంటే ఇంకా సమస్య బాగానే ఉంది మార్కెట్ అంతా బాగానే ఉంది కేసీఆర్ చేసిన మంచిగా ఉన్నాయి పనులు ఎమ్మెల్యే చేసిన పనులు మంచిగా ఉన్నాయి మాకు అన్ని అభివృద్ధి అయింది మంచిగా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తాయి ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది పక్క నేను ఉండదు చెప్తున్నా పక్క జూపల్లి కృష్ణారావు ఉండు కదా ఆయన రాజకీయ భవిష్యత్తు అయినా ఇంకోసారి మనకు ఎక్కడ తెలియదు అని ఇంకా మనం ఓరు అట్లా అంటారు ఓరు ఇట్లా అంటారు మళ్ళీ వేరే అంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పంతీరు ఎట్లుంది మంచిగానే ఉంది మాకు అన్నీ ఉన్నాయి రోడ్లు కానీ ఇంటిని కానీ మాకైతే అన్నీ బాగానే ఉన్నాయి వాటరు రోడ్లు అన్నీ ఉన్నాయి అన్నీ చెప్తున్నాడు మంచిగా అవసరం లేదు మనం ఉండే మాట చెప్పాలి అవ్వదు చెప్పకూడదు మళ్ళీ ఎలక్షన్ ఉన్నాయి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో వస్తుంది అయినా అదే వస్తుంది కేసీఆర్ అందే కిందంటే ఇంకా రెండు ఉండదు చెప్తున్నా